मन राष्ट्र जिल्लालनु पुनर्विभजन चेस्तुन्न प्रभुत्वानिकि मंडपेट नियोजकवर्गान्नि राजमंड्री पार्लमेंट पार्टीलो मात्रमे कल्पालनि अमलापुरं जिल्ला अयिते मंडपेटकु चाला दूरंगा उंटुंदनि मंडपेट पट्टणंलो ई रोजु जरिगिन राजकीय पार्टील अखिल पक्ष समावेशंलो एकाभिप्रायंतो निर्णयं तीसुकुन्नारु। तूर्पु गोदावरी जिल्ला मंडपेट पट्टणंलो सूर्य ग्रांड होटल समावेश मंदिरंलो मंडपेट कांग्रेस पार्टी इंचार्ज कामन प्रभाकर आध्वर्यंलो अखिल पक्ष समावेश अन्नी राजकीय पार्टील नेतलतो समावेश निर्वहिंचारु। ई समावेशानिकि टीडीपी एम्मेल्ये वेगुल जोगेश्वरराव वैसीपी नुंडि वेगुल पट्टाभिरामय्य चौधरी बीजेपी नुंडि कोन सत्यनारायण जनसेन पार्टी नुंडि वेगुल लीलाकृष्ण लोकसत्ता पार्टी नुंडि पालडुगुल चंद्रमौली माजी मुन्सिपल चेयरमैन चुंड्रु सीवर प्रकाश माजी ग्रंथालय चेयरमैन नल्लमेल्लि श्रीरेड्डी अपरबोतु दुर्गा प्रसाद उंगराल रामबाबू विविध पार्टील नायकुलु पाल्गोन्नारु। ई समावेशंलो जिल्लाल पुनर्विभजन समंजसमेननि मंडपेट नियोजकवर्गान्नि अन्नि विधालुगा प्रजलकु अनुकूलंगा दग्गरगा उंडे राजमहेंद्रवरं पार्लमेंट पारिधिलोनिकि कलपालनि नियोजकवर्गानिकि 60 किलोमीटर्ल पैन दूरं उंडे अमलापुरंलो पार्लमेंट पारिधिलो कलपवद्दनि ప్రజలు అమలాపురం వెళ్ళాలంటే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది। అలాగే మండపేట తీరి వాళ్ళు కూడా 60 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది। ఇలా ఎవరికి వాళ్ళు దూరం సుదూర దూరం ప్రయాణం చేసి తద్వారా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామన్న ఆలోచనతో దీన్ని అఖిలపక్షం అన్ని పార్టీలు కలిపి కూర్చొని మనల్ని मंडपेट निजी राजमहेंद्रवर ऐरपे जिले मन कलपनी को इकड़ सामवेश प्रधान उद्देश्य प्रतिदा की अमलापुर पार्लमेंट अल्ली आरटीओ आफीस के प्रतिदा की सदन चला इबंध पड़ा नैने अलग इन मन अंदर कृषि दी राजमहेंद्रवर कलप मन वनवा चाल इबंध पड़े अवकाश खचित दीनपे अंदर समिष्ट कृषि अभी दी मन राजमहेंद्रवरंलो कलपनी मन अंदर अवसर कल जन तो प्रभुत् दृष्टि की अंदेला अंदर इधे पार्टी समस्या अंदर कल बहुत ना मुख्य उद्देश्य केन्द्र ऐरपे जिले कल मन प्रजर चला इबंधा అది అందరూ తెలిసిందే। నాయకులంటారా నెలకో లేదా నెలకో లేక వారానికి ఒకసారి సరిపోదు తప్ప సామాన్యులు మరి ఇందాక మనం పెద్ద చెప్పారు బస్సు కూడా ఇంకా మనం డైరెక్ట్ గా అమలాపురం బస్సులు లేవని మరి బస్సు సంఖ్యలు చూస్తా ఉన్నారు ఏ ప్రభుత్వ అధికారిలో ఉన్నా లాభం వస్తేనే బస్సు తిప్పుతా ఉన్నారు తప్ప నష్టం వస్తే మాత్రం బస్సు తిప్పమని చెప్పి వెనక కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైనా దాని రాజ్యాంగం మనకి लाभ वस्ते बस अंदेत रेड बस वेलगा पकने मन मन प्रति इन संवसार पुनर्विभन जो अंदर भाग मैं मन रेल तुम अमरापुर कल अंत राजे माला रेल मुफ ना अमरापुर कंटिव अव లేదా రాయకిలా వెళ్ళొచ్చు లేదా రామజపురం మండపేట కేంద్రంగా పెట్టి పార్లమెంట్ చేయాల్సింది మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం తప్ప మనకి ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇష్టం తప్ప మనకి ఎవరికి పెత్తనం ఉండదు ఆయన ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళు చేస్తారు మరి అంచేత మరి మనం ఈవేళ 1802 సంవత్సరం ఏర్పడిందని మన జిల్లా తూర్పు గోదావరి జిల్లా అంటే మన కలెక్టర్ గారు ప్రిపేర్ చేసినప్పుడు बोर्ड चूसी पद्धे अब कलेक्टर मैं रिप्रजेंट आज जी अटे रेल पद्धति संवसाल कभी मन जिले इना जगनमोहन रेडी गार मंच आलोचन आयुक मंच आलोचन दी अटोमेट परपाल एडमिस्ट्रेशन आई मतमी वाल ग्लोबलाइजेशन अंत कंप्यूटर्स इंडिया अंत अभी चलने की मेधावल की मन भारत देश में चलने मंदिर मन राष्ट्र की एंत दगर
అధికారం అధికారం దగ్గరగా ఉంటే అంతవరకు వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి ఈ యొక్క జిల్లా యొక్క పునర్విభజనే మనం అందరూ స్వాగతిస్తున్నాం ఎవరూ దానికి మాత్రం అభ్యంతరం చెప్పట్లేదు కానీ ఏదో మనకి సామి చెప్పినట్టు ఏదో మనకి పొయ్యి మీద ఉంటున్న దాన్ని మళ్ళీ పొయ్యి పడ్డట్టుగా ఏదో శాంతంలో మన పాత్ర చెప్పాను అలాగే కాకినాడ తీసుకెళ్లి మళ్ళీ మన అమ్మాయిలో పెడితే చాలా ఇబ్బందులు పడతాం మరి ఇద్దరు మన వీరలక్ష్మి గారు చెప్పారు మన కేదార్లంక అత్తంకవర్లంక దగ్గరగా వాళ్ళిద్దరికి ఆ రెండు గ్రామాలకు మనం కొంచెం వాళ్ళకు సుఖంగా ఉంటుంది తప్ప మిగిలిన నియోజకవర్గం అందరూ కూడా చాలా ఇబ్బంది ఇప్పుడు మన రాయవరం మండలం చూసుకుంటే వారికి కాకినాడ ఎంతో రాజమండ్రి కూడా అంతే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఉండదు అది కాకినాడ నుంచి రాయమండ్రి వెళ్తే అదే అమ్మాపురం వెళ్తే రాయవరం మండలం ఎంత దూరంగా మనకి రాయవరం మండలానికి దానికి ఎంత దూరం ఒకసారి మనం ఆలోచించాలి అలాగే కేశవరం మనపేరు మండలం అని చెప్పారు ఇవన్నీ కూడా నగర సత్యాలు ఒకటి చెప్తే మాది కాదు ఒకటేనా కాదంటే పూర్వీ కాదు మరి ఇవన్నీ మనం పరిగణించుకుని అందరం కలిసి వెళ్ళాలి షాపింగ్ కానీ బైకింగ్ కానీ మంచి పిచ్చింగ్ కానీ దేనికి వెళ్ళాలన్నా మనందరం రాయమండ్రి వెళ్తానే ఉంటాం అని మనం ఏం తప్పటం చాలా మంచి ఆలోచన కానీ మనకి సబ్జెక్ట్ మళ్ళీ డైవర్షన్ అవుతారేమో ఆలోచించండి నేను కూడా ముందు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు రాయమండ్రిలో కనపండి కుదరకపోతే కాకినాడ ఉంచండి అంటే అక్కడ మళ్ళీ డైవర్షన్ వస్తుంది నేను అప్పుడు మాట్లాడిన దాంట్లో కూడా డైవర్షన్ మనం తీసుకురావద్దు ఇప్పుడు మనం రాజభవన్లో కలపాలని చెప్పి త్రిమూర్తి గారు ఉంటే రాజభవన్ జిల్లా కేంద్ర కార్యకర్తలు ఉంటే మనం లేదా కృష్ణ గారు చెప్పాను కానీ అందరికీ చాలా ఆనందం కాదని ఎవరాను రాయమండ్రి కానీ దగ్గర అవుతుంది అది మనకి ఎలా దూరం కాదు ఏది కాదు అక్కడ వెళ్ళొచ్చు అలాగే వెళ్ళొచ్చు కానీ మరి అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు రాజ్యసభ సభ్యులు త్రిమూర్తులు గారు వాళ్ళు అందరం కూర్చోబెట్టి రాజకొండ నియోజకవర్గంని మనల్ని కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి అగ్రిపక్షం కింద దాని మీద ఉద్యమం చేయమంటే మొహర్తి లేకపోతే మాత్రం మన మండపేట నియోజకవర్గంలో మరి అన్ని పార్టీలు అన్ని స్వచ్ఛంద సంస్థలు అన్ని ఏమంటే అందరూ మన ముఖ్యులు అందరం ఇక్కడ పెట్టుకుని కొంతమంది మేధావులను కూడా పెట్టుకుని మనం ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇందులో ఇందాక అన్నారు మరి వైఎస్ఆర్ పార్టీ కలిసి రావాలని ఆ వేళ సమైకుంచమే చేస్తాం కాంగ్రెస్ పార్టీ చేసి సోనియా గాంధీ గారు అక్కడ రాష్ట్రం నిలబడతాం కాంగ్రెస్ కూడా కలిసి వచ్చారు కానీ వారు మరీ కొద్దిగా కొట్టేయకుండా కొంచెం వెనకాల వస్తే కూర్చునేవారు తప్ప అందరం కూడా మనకి చేయాల్సిందే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ఆదేశాన్ని నేను కాదా లేదు కానీ దాంట్లో తేడా ఉంటే రెండో వస్తా కూర్చునేనా దాన్ని మనం ఇంకో రకం మనం పే చేసుకోవాలి తప్ప కానీ ముందు వస్తా కూర్చుని తెలపడతలేదంటే మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ అన్ని పార్టీలు మరి మనం వేరే ఏజెండా లేకుండా ఒకే ఒక ఏజెండా రాజమండ్రి మనకి రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే జిల్లాలోనే మనం అందరం కలవాలి అలాగే మన మండపేట కలపాలని చెప్పి ఒకే ఒక ఏజెండాతో మనం ఒక కమిటీ వేసుకుని మనం ఎవరైతే బాగుంటుందో ఇక్కడ అనుకుని ఆ కమిటీతో మరి మనం అంత్యవరంగా కలుపుకుని మరి అక్కడికి వెళ్ళాలి తర్వాత మరి మన ఈ మండపేట నియోజకవర్గం ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉంది. అమలాపురం పార్లమెంట్ లో అయితే మనకు దూరం అవుతుంది. అమలాపురం అంటే పూర్వం రాజమండ్రి పార్లమెంట్ లో ఉండేవాళ్ళు కాబట్టి రాజమండ్రి పార్లమెంట్ కి అయితే మనకి దగ్గరగా ఉంటుంది అనేటువంటిది ఒక ప్రతిపాదన చేసి ఈ అఖిలపక్షం తరఫున అందరూ కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. అయితే నా నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం అంటే మేము అధికార పార్టీలో ఉన్నాం, ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినప్పటికీ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజల పక్షం ఉంటాం. పార్టీగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నుండి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి విధంగా ప్రజలకు ఏదైతే పరిపాలన సౌలభ్యం ఉంటుందో దానికోసం ప్రజల పక్షాన్ని నిలబడతాం. మెండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఏదైతే చేయాలో అవన్నీ చేయటం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. మరి మా ప్రతినిధిగా మా పార్టీ ప్రతినిధిగా వచ్చినటువంటి పట్టాభి గారు వెగుల పట్టాభి గారు మీకు ముందు వచ్చినప్పుడు చెప్పారు. మొన్న మేమిద్దరం కూడా మాట్లాడుకున్నప్పుడు ఇదే చర్చ జరిగితే మాకు ఇవన్నీ రాజమండ్రి అమలాపురం కంటే కూడా రామచంద్రపురం డివిజన్ హెడ్ క్వార్టర్ అయింది. ఒక జిల్లా స్థాయికి కావాల్సినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఆర్టీ ఆఫీసు
రామచంద్రపురం ఉంది కాబట్టి ఆ రామచంద్రపురాన్ని జిల్లాగా చేసేటువంటి దానికి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారితో మరి మన బోస్ గారితో ఎంపీ బోస్ గారితో కూడా మాట్లాడి ఆ పరిస్థితి వస్తే మాత్రం రామచంద్రపురానికే తీసుకొస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందనేటువంటిది మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మా పార్టీ నుంచి కూడా మెండపేట వరకు మా అభిప్రాయం కూడా అదే అభిప్రాయం రాజమండ్రి జిల్లాలో కలపాలని చెప్పి అందరూ కోరికాయి ప్రజల మనోభావాలను బట్టి నియోజకవర్గం వరకు మా పార్టీ కోరిక కూడా రాజమండ్రిలోనే కలపాలని చెప్పి మా ఆలోచన ఇది దీన్ని మా అధినాయకత్వాన్ని గుర్తుంది తప్పకుండా తీసుకెళ్తాం ఆల్రెడీ మన మా పార్టీ కార్యక్రమం ఒకటి జరిగింది అందులో మన ఆశ్రమ సభ్యులు బోస్ గారు అనురాధ గారు మార్కెట్ పాత్ర గారు అలాగే మన ఇన్ఛార్జి తోట మంత్రి గారు వచ్చినప్పుడు నేను చెప్పాను చెప్తే వాళ్ళందరూ కూడా స్పందించి ఖచ్చితంగా మన అధిష్టానానికి దృష్టి తీసుకెళ్లి ఆ ఏర్పాటు చేయిద్దాం అని చెప్పి అని అన్నారు ఈ తోట తిరుమతులు గారి అభిప్రాయం కూడా అయితే ఏంటంటే రామచంద్రపురాన్ని ఒక జిల్లా కింద చేసిన ఆల్రెడీ ఆర్థిక వారి చదివి ఉన్నారు కాబట్టి రామచంద్రపురాన్నే ఒక జిల్లా కింద చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయం అలాగే ఆయన ప్రయత్నం కూడా చేస్తానని చెప్పారు నేను ముందుగా చెప్తున్నాను జిల్లా రామచంద్రపురం అయితే మరీ అనుకూలంగా ఉంటుంది అందరికీ కూడా ఇందులో ఎవరికే బహుశా నేను అనుకుంటాం అభిప్రాయం ఏదో విభేదించాలని అనుకుంటున్నాను రామచంద్రపురం అయితే ఆ ఉద్దేశం కూడా అలాగే ఉన్నది ఆ ప్రయత్నం చేస్తాం అభిప్రాయం కూడా రాజమండ్రి చేస్తేనే బాగుంటుంది ప్రస్తుత అభిప్రాయం మన త్రిమూర్తులు గారు అయితే రామచంద్రపురాన్నే మనం ప్రయత్నం చేద్దామని చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రేపు మా ప్రయత్నాన్ని మా నాయకుల ద్వారా ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి హామీస్తూ సంప్రదిస్తాం జిల్లాలో కలపమని మనం అందరం కూడా ఈ నియోజక ప్రజలందరూ ఆకాంక్ష అందరం కూడా అని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా మనకి రాజమండ్రి చాలా అనుకూలమైన ప్రాంతం ఎందుకంటే మన కేశవరం కేవలం 9 కిలోమీటర్ల దూరంలో అలాగే మెద్దిపాడు గ్రామానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మనం రాజమండ్రి అనేది మన నియోజకవర్గానికి అతి చేరువులో అతి దగ్గరలో నా ద్వారపూడి కానివ్వండి మన ఏడుదా మనకు అందరికీ కూడా ఎంతో అనుకూలంగా అన్ని ఉండేవి అలాగే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు రామచంద్రపురం మనకు జిల్లా కావాలి అది ఇంకా చాలా సంతోషకరమైన విషయం నిజంగా వాళ్ళు సాధిస్తే వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి అదేవిధంగా ముఖ్యంగా మనందరం కూడా మనకు హాస్పిటల్స్ కానివ్వండి ఇతరత్ర ఏది కావాల్సిన ఒక పెళ్లి బట్టలు కానివ్వండి ఒక సామాన్లు కానివ్వండి ఇవన్నీ దేనికైనా అనుకూలమైనగా మనకి నిత్యం అలవాటైన గ్రామం పట్టణం రాజమండ్రి మనకు రాజమండ్రి ఉంటేనే బాగుంటుంది తప్ప రాజమండ్రి బాగోకపోతే రాజమండ్రి కాకపోతే మన అందరికీ ఎవరికి కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే రామచంద్రపురం అయినా అనుకూలంగానే ఉంటుంది రామచంద్రపురం కూడా మనకి అధ్యవాదేశం ఉంది కాబట్టి మిగిలిన కార్యాలయాలు రామచంద్రపురం కేవలం మనకి 12 కిలోమీటర్ల దూరంలో మనకి జిల్లా అయితే మనంతా కూడా అభివృద్ధి చెందుతాం చాలా మంచి సంతోషం కానీ ఆ అభిప్రాయాన్ని మన జనసేన ఇక్కడ ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో వారిని వచ్చి తెలియపరిచి ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా ఆయన సపోర్ట్ చేద్దాం మనకి రామచంద్రపురం దగ్గరలో అతి దగ్గరలో జిల్లా ఏర్పడితే మనం కూడా అతి తొందరగా హాస్పిటల్స్ కానివ్వండి జిల్లాకు సంబంధించిన అన్ని కూడా మనకి 10 కిలోమీటర్ల దూరంలో వచ్చి మనకందరం కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి